అయితే లేఖనం సెలవు ఇస్తా ఉంది, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో లేదా దేవుని నీతితో నింపబడతారో వారికి సమాధానం కలుగుతుందని లేఖనం సెలవిచ్చింది. అంతమాత్రం కాకుండా దేవుని నీతట మనకు నిమ్మళ్ళమును, ఇంగ్లీష్లో క్వైట్నెస్ అన్నాడు. ఆ తరువాత నిబ్బరము అనగా బోల్డ్నెస్, కరేజ్ అనేది దేవుడు మనకిస్తాడు. ధైర్యం కావాలా, నిమ్మళమైన అనుభవాలని జీవితంలో కావాలా, దేవుని నీతితో నింపబడు. యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో మనందరి కోసం మరణించి ధారధారలుగా తన రక్తాన్ని కార్చి మనందరినీ కూడా తన నీతితో నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇది మనము మన క్రియల ద్వారా అక్వైర్ చేస్తున్న నీతి కాదు. దేవుడే తన రక్తము ద్వారా మన కడగడం ద్వారా తన నీతిని మన హృదయాల్లో ఆయన ఇంప్యూట్ చేయాలని ఆయన కోరుతున్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ధైర్యం లేదా, ప్రతి చిన్నదానికి భయపడుతున్నావా, నీకు వస్తున్న అనారోగ్యాలకో లేదా నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక సంబంధమైన ఇబ్బందులకో, చుట్టూ మనుషులందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారనో, ప్రాణశత్రువులు చాలామంది పెరిగిపోతున్నారనో, ఇలాంటివన్నీ నీ జీవితంలో కలవరాన్ని, ఆందోళన తీసుకొస్తూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రభువు, నీ దేవుడు నీకు నిమ్మళమును నిబ్బరమును దయచేస్తున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతమాత్రం కాకుండా నా జనులు విశ్రమ స్థలమునందును, ఆశ్రయ స్థలమునందును సుఖంగా నివసిస్తారని. దేవుడే మన ఆశ్రయము, ఆయనే మన విశ్రమ స్థానము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన పిలిచారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని. శాంతి సమాధానం లేక అటు ఇటు పరిగెడుతున్నావా? నీ జీవితంలో నెమ్మది లేదా? రాత్రులు పడకుండా నిద్ర పట్టడం లేదా? ప్రభు ఆహ్వానిస్తున్నాడు, రా. ఆయన జనులుగా నువ్వు మార్చబడగలిగితే, నీ హృదయంలోకి ప్రభువుకి అవకాశం ఇవ్వగలిగితే, విశ్రమ స్థానమునందు దేవుణ్ణి నివసింపజేస్తాడు. ఎన్నడూ కదలని, చెదిరిపోని, కదిలిపోని విశ్వాసంలో నువ్వు ముందుకు సాగడం వల్ల దేవుడే నీకు ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయ స్థానముగా ఆయన ఉంటారు అని లేఖనం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ధైర్యంతో నింపుతున్నాడు, తన శాంతితో నింపుతున్నాడు. ఎంతోమంది జీవితాల్లో ప్రభువు గొప్ప కార్యాలు జరిగించారు.